హాయ్ అండి, మహిమా వంటిల్లుకు స్వాగతం. ఈరోజు నేను హెల్దీ రెసిపీ జొన్న పిండితో ఇన్స్టెంట్గా దోశలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ దోశలు తిన్నారంటే ఇక మామూలు దోశలు అవసరం లేదనుకుంటారు, అంత బాగుంటాయి. మరి జొన్న దోశలు ఎలా చేయాలో చూసేద్దామా. జొన్న పిండి ఒక కప్పు తీసుకున్నాను. ఈ జొన్న పిండి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి. ఇలా బరకగా ఉంటే దోశ వేశాక క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది. అలాగే దోశ క్రిస్పీగా రావాలన్నా చేసుకున్నాక ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలన్నా జొన్న పిండి కొద్దిగా బరకగా ఉండాలండి. మరీ రవ్వ రవ్వగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా చూసి ఆడించుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ జొన్న పిండి వేసుకొని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసి అలాగే 2 పచ్చిమిర్చీలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచుకున్నాను. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి జీలకర్ర దంచుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, డైరెక్ట్గా జీలకర్ర పచ్చిమిర్చి వేసేదానికన్నా. అందుకని ఇలా దంచి వేస్తున్నాను. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో కానీ ఒక గరిటెతో కానీ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే పలుచగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా గరిటెతో పైకి ఎత్తిపోస్తే ఇలా చాలా పలుచగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ సాల్ట్ అది సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక ఇలా మరొకసారి దోశ బ్యాటర్ని బాగా కలుపుకొని దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేశాక 30 సెకండ్స్ తర్వాత పైన నుంచి ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశకు మామూలు దోశ కంటే కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్, కలరు రెండు మంచిగా వస్తాయి. ఇలా ఆయిల్ వేశాక హై టు మీడియం ఫ్లేమ్లో ఇలా కొంచెం అటు ఇటు ప్యాన్ను తిప్పుకుంటూ దోశ చుట్టూ మంచి కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. చూడండి, దోశ మంచి కలర్తో సూపర్గా రెడీ అయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఈ రెడ్ చట్నీతో తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ కూడా ఆల్రెడీ వీడియో పెట్టానండి, ఆ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ జొన్న దోశల్లోకి రెడ్ చట్నీ కాంబినేషను చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మహిమా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.